अंदर की हृदयपूर्वक नमस्कार। गौरव प्रधानमंत्री श्री नरेंद्र मोदी गारु आत्मनिर्भर भारत अन्न आलोचन रूपोंदिंचारु। आत्मनिर्भर भारत आलोचन ओक मुख्य उद्देश्यं एंटंटे मन देशीय उत्पत्तुल्ने मन वाडटं, दानि प्रोत्साहिंचडं, तद्वारा मन की मन प्रजलकु उपाधि अवकाशालु लभिंचडं, अदि मन जीडीपी की तोडपडटं। इदि दीनि वेनुक उन्न मुख्य उद्देश्यं। जनसेन, भारतीय जनता पार्टी रेंडु प्रधानमंत्री गारु तीसुकोच्चिन ई आत्मनिर्भर भारत ఆలోచనని ఈ వినాయక చవితి నుంచి మేము ముందుకు తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నాం। ఈ వినాయక చవితి నుంచి ఎందుకు ముందుకు తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నాం అంటే మన భారతదేశంలో ఏ పనైనా చేయబోయే ముందు విఘ్నేశ్వరుని పూజించే మన పని మొదలు పెడతాం। మన పండగల్లో మన సాంప్రదాయాల్లో కూడా విదేశాల్లో తయారైన వినాయకులు గాని, విదేశాల్లో తయారైన దుర్గాదేవి విగ్రహాలు గాని, ఉత్పత్తులు గాని, పూజా సామాగ్రి గాని, పూజా ద్రవ్యాలు కూడా విదేశాల నుంచి వచ్చి అవి మనకు తెలియదు మనం వాడుకుంటున్నట్టు। అందువల్ల మీరు ఏది కొన్నా కానీ ఈ వినాయక చవితికి అది విదేశాల్లో తయారైందా లేదంటే మన దేశంలో తయారైందా మన జిల్లాలో తయారైందా అన్నది మీరు ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సిన అవసరం మీ అందరికీ ఉంది। ఈ ఆత్మనిర్భర్ భారత్ అన్నది కేవలం ఒక వర్గానికో ఒక ప్రజలకో సంబంధించింది కాదు, ఇది దేశ ప్రజలందరికీ సంబంధించింది, ఇది దేశ అభివృద్ధికి సంబంధించింది। మన దేశీయ ఉత్పత్తులను కొంటే తప్ప ఎవరైతే తయారు చేస్తారో ఉత్పత్తిదారులు వారికి అది ఉపయోగపడదు। అందువల్ల లేదంటే మనం తెలియకుండా మనం కొంటే విదేశాల్లో ఉన్న వస్తువులను కొంటే మనం విదేశాలకు అది ప్రయోజనాలు అవుతాయి, మన దేశీయ ఉత్పత్తులకు ప్రయోజనం అవ్వదు। దీనిలో ప్రజల్లో అవగాహన పెంచాలి, దాని మీద వారికి ఒక బలమైన అవగాహన తీసుకురావాలని చెప్పేసి పండగ నుంచి ఈ వినాయక చవితి పండగ నుంచి భారతీయ జనతా పార్టీ, జనసేన రెండు సంయుక్తంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మేము నిర్ణయించుకున్నాం। ఆత్మనిర్భర్ భారత్ అంటే మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి, మన దేశ ప్రజలందరికీ, మన తెలుగు ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు।